Namaste. Naa Telangana karyakramaniki swagatham. 1707lo Aurangzeb maranam tarvata Mughal samrajyam chitimantala nunchi aavirbhavinchindi Hyderabad state. Aa tarvata ee rajyam kramanga 20va shatabdapu aadhunika jeevana shaililo adugu pettindi. Gadichina ee 175 ella kalakramamlo Nizam rajyamlo aneka marpulu chotu chesukunnayi. Madhya yugala beejala nunchi modalaina Asif Jahila Palana, Aadhunika Yugamlo Adugu Pettindi. 5th Nizam, Abjal Daula Maranam Tarvata, 6th Nizamga, Mir Mahbub Ali Khan, Hyderabad Simhasanam Adishtinchadu. Ayana Palana Vachesariki, Moga Migilina, Nivazama Dustula Sthananlo, Hyderabad Sherbani Dustulu Vachi Cherayi. Parshani Vadresi, Urdu Adhikarika Bhashaga Marindi. Bishop Kiritani Polina Pratyekamaina Sirastranam, Nizam Nawabu Kiritanga Marindi. 6th Nizam Mir Mahbub Ali Khan. ఇదే ఇవాల్టి నా తెలంగాణ. ఆసిఫ్ జాలా 7 రట్టెల శ్రేణిలో 2 శతాబ్దాల లోపే 5గురు నవాబులు గతించారు. 1869లో అఫ్జల్ ధౌలా మరణంతో 6th నిజాంగా మీర్ మహబూబ్ అలీ ఖాన్ సింహాసనం అధిష్ఠించారు. తండ్రి చనిపోయే నాటికి మహబూబ్ అలీ ఖాన్ కు పట్టుమని 3 ఏళ్ళు కూడా లేవు. ఇతను కూడా తన 45వ ఏట త్వరగానే నిష్క్రమించారు. కొంతమంది చరిత్రకారులు 6th నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ను నిజాం నవాబులందరిలోనూ ప్రజాభిమానం పొందిన ఏకైక రాజుగా పేర్కొంటారు. 3 సంవత్సరాల పసిప్రాయంలో 1869లో ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. మహబూబ్ అలీ ఖాన్ పరిపాలనా కాలాన్ని చరిత్రకారులు మహబూబ్ కా దౌర్ అని పిలుస్తారు. ఇతని పరిపాలనా కాలంలోనే హైదరాబాద్ ప్రత్యేక సంస్కృతికి జన్మభూమిగా వర్ధిల్లింది. అంతేకాదు, రాజ్యంపై నిజాములకు ఆంగ్లేయులకు మధ్య ఉన్న ఆధిక్యతల పోరాట వాతావరణం 6th నిజాం పాలనలోనే ముగిసిపోయింది. సంస్థాన సంపదల వనరుల పెంపు బాగా జరిగింది. ఈ కాలంలోనే రైలు మార్గాలు హైదరాబాద్ కు వచ్చాయి. అలాగే విద్యుత్ శక్తి, టెలిగ్రాఫ్, టెలిఫోన్లు అవతరించాయి. నిజాం చిన్నవాడు కావడంతో నవాబు పేరు మీద ప్రధానమంత్రి సాలార్జంగ్ రాజ్యాన్ని నడిపాడు. రాజ్య పాలనలోనే సాలార్జంగ్ కు షెంసుల్ ఉమారా సాయం చేశాడు. అతడు మరణించాక సర్ వికారుల్ ఉమారా చెయ్యందించాడు. అయితే ఇద్దరు అధికారులు ఉన్నా కూడా నిజానికి రాజ్యంలో సాలార్జంగ్ ఆదేశమే నడిచింది. బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్న బీరార్ను తిరిగి పొందడానికి సాలార్జంగ్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. బ్రిటిష్ వారికి బాకీ పడిన డబ్బును సైతం ఆయన సమకూర్చి పెట్టుకున్నాడు. అయితే బ్రిటిష్ రెసిడెంట్ సాలార్ ప్రయత్నాలను అడ్డుకున్నాడు. ఈ విషయంపై సాలార్ లండన్ కు కూడా వెళ్లి ప్రయత్నం చేసి వచ్చాడు. అయితే అక్కడ కూడా ఆయన మాట చెల్లుబాటు కాలేదు. హైదరాబాద్ స్టేట్ లో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన సాలార్జంగ్ 1883లో చనిపోయాడు. నిజాం మహబూబ్ అలీ ఖాన్ పెరిగి పెద్దవాడయ్యాడు. రాజ్య పాలన పగ్గాలు తన చేతిలోకి తీసుకునే వయసు వచ్చింది. సాలార్జంగ్ మరణించిన ఆ మరుసటి ఏడాదే 1884లో వైస్రాయ్ రిప్పన్ హైదరాబాద్ ను సందర్శించాడు. ఈ సందర్భంగా చౌమహల్లా రాజప్రసాదంలో దర్బార్ ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే నిజాం కు సమస్త అధికారాలు దత్తమైనట్లు ప్రకటించడం జరిగింది. మరోవైపు సాలార్జంగ్ చనిపోగానే ప్రధానమంత్రి పదవి కోసం వారసత్వ పోరు ప్రారంభమైంది. సాలార్జంగ్ కుమారుడు 2వ సాలార్జంగ్ మీర్ లాయక్ అలీ ఖాన్ ను ప్రధానిగా, రాజనరేంద్ర బహదూర్ ను జాయింట్ అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు. సాలార్జంగ్ తన తండ్రి కాలంలో పూర్తి కాని కొన్ని పనులను తిరిగి చేపట్టాడు. సివిల్, క్రిమినల్ చట్టాలను ప్రత్యేకంగా రూపొందించాడు. ఉర్దూ భాషను అధికార భాషగా చేశాడు. కానీ 3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉండలేకపోయాడు. 6th నిజాం మహబూబ్ అలీ ఖాన్, లాయక్ అలీ ఖాన్ కూడా బాల్య స్నేహితులే. అయితే ఇద్దరి మధ్య అంతరాలు ఏర్పడ్డాయి.
మహబూబ్ అలీఖాన్ నవాబ్ అన్న సంగతే మరిచి నిజామును తన చిన్ననాటి స్నేహితుడలాగే లాయక్ వ్యవహరించారని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. తన పట్ల ప్రధానమంత్రి రెండో సాలార్జంగ్ గౌరవ మర్యాదలతో నడుచుకోకపోవడం నిజాంకు ఆగ్రహం కలిగించింది. తన మంత్రి తన ముందే కాళ్లు బారాజాపుకొని కూర్చొని తన సమక్షంలోనే సిగరెట్టు కాల్చడం, దర్బారు కార్యక్రమాలకు సంప్రదాయ దుస్తుల్లో కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో దుస్తులు ధరించి రావడంతో నిజాం అతనిని తొలగించాడని అంటారు. ప్రధానమంత్రి పదవిలో రెండో సాలార్ కేవలం 4 ఏళ్లు మాత్రమే ఉన్నాడు. ఆ తర్వాత కూడా ఆయన ఎక్కువ కాలం జీవించలేదు. కేవలం 27 ఏళ్ల వయసులో మరణించాడు. రెండవ సాలార్జంగ్ తర్వాత వయస్సులో అతని కంటే పెద్దవాడైన నవాబ్ బషీరుద్దౌలా సర్ ఆస్మాన్ జా ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించాడు. నిజాముల దర్బార్లో చాలా కాలంగా కొనసాగుతున్న కుట్రల కారణంగా ఇతను బలయ్యాడు. రెండవ సాలార్జంగ్ మాదిరిగానే ఆస్మాన్ జా కూడా 6 ఏళ్లకు మించి ఈ ప్రధానమంత్రి పదవిలో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత నవాబ్ ఇక్బలుద్దౌలా సర్ వికారుల్ ఉమారా ప్రధానమంత్రులుగా కొనసాగారు. సర్ వికారుల్కు ఆంగ్లేయుల పద్ధతులపై మక్కువ ఎక్కువ. ఖర్చులకు వెనకాడకుండా ఆడంబరంగా ఉండడానికి ఇష్టపడేవాడు. ఆ సమయంలోనే ఫలక్నామా భవన నిర్మాణాన్ని ప్రధానమంత్రి సర్ వికారుల్ చేపట్టాడు. ఈ భవన నిర్మాణం కోసం ఆ రోజుల్లోనే ఆయన లక్షలు ఖర్చు చేశారు. విదేశాల నుంచి ఎన్నో ఖరీదైన అలంకరణ వస్తువులను తెప్పించాడు. తన ప్యాలెస్ ను సర్ వికార్ ఆకాశ దర్పణంగా పేర్కొన్నాడు. అయితే ఈ భవన నిర్మాణం ఆయన సంపదను ఖాళీ చేయించింది. భవనం పూర్తయ్యేసరికి ఆయన అప్పుల్లో కోరుకుపోయాడు. తర్వాత కాలంలో ఈ భవనాన్ని ప్రధాని వికార్ నుంచి నిజాం కొనుగోలు చేశాడు. సర్ వికార్ 6 ఏళ్ల పాటు ప్రధానమంత్రి పదవిలో కొనసాగాడు. మొత్తంగా మహబూబ్ అలీఖాన్ పాలనలో 5 ప్రధానమంత్రులుగా పనిచేశారు. వీరిలో 3 నవాబు విశ్వాసాన్ని కోల్పోయి పదవి నుంచి వైదొలిగారు. సర్ వికార్ తర్వాత 4వ వాడిగా ప్రధానమంత్రిగా వచ్చిన వ్యక్తి మాత్రం కాస్త ఎక్కువ కాలం మనగలిగాడు. ఆ తర్వాత 5వ మంత్రిగా మహారాజా సర్ కిషన్ ప్రసాద్ 1901 నుంచి 1912 వరకు 11 సంవత్సరాల పాటు ప్రధానిగా పదవిలో ఉన్నారు. '57లో బ్రిటిష్ వారు ఆఫ్ఘన్ యుద్ధాల్లో మునిగిపోయారు. నిజాం వారికి 60 లక్షల రూపాయల నగదు, పెద్ద సంఖ్యలో సైన్యం పంపించి వారిని ఆదుకున్నాడు. 1892లో నిజాం ఖానున్ చే ముబారక్ అనే రాజపత్రం ద్వారా రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇందులో మంత్రివర్గం, విధానసభ మొదలైనవి చేర్చబడ్డాయి. కానీ ప్రజలకు రాజ్యాంగపరమైన హక్కులేవీ లభించలేదు. 1902లో వైస్రాయి కర్జన్ హైదరాబాద్ పర్యటనకొచ్చినప్పుడు బీరార్ను తమకు శాశ్వతంగా ఇచ్చివేసినట్లు నిజాంతో పత్రం రాయించుకున్నాడు. నిజాంకు నైట్ ఆఫ్ గ్రాండ్ క్రాస్ బిరుదును ప్రదానం చేశాడు. 6వ నిజాం పాలనలోనే హైదరాబాద్లో జలప్రళయం సంభవించింది. హైదరాబాద్ ప్రజలు అంతకు ముందు వరకు అలాంటి పెద్ద వరదను చూడనే లేదు. ఈ సంక్షోభ సమయంలో మహబూబ్ అలీఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. స్వయంగా దగ్గరుండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించాడు. ఇదే ఆయనకు ప్రజల్లో ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టింది. హైదరాబాద్ అసఫ్ జాహీల పాలనలో 6వ నిజాం పాలనలోకి వచ్చే వరకు కూడా రాజ్యంలో చెప్పుకోదగిన ఆటుపోట్లేమీ సంభవించలేదని చరిత్రకారులు చెబుతారు. రాజ్యంలో 1 ఎర అల్లర్లు, అంటువ్యాధులు ప్రబలడం మినహా అనూహ్య ఉత్పాతాలేమీ లేవని అంటారు. అయితే 1908లో ఆకాశం నుంచి జాలువారిన జల ప్రళయం, ఓ చీకటి రాత్రి నిజాముల ఎంతో గొప్పగా చెప్పుకునే రాజధాని హైదరాబాద్ ను ముంచెత్తింది. ఈ జల ప్రళయం తెలంగాణ చరిత్రలో ఒక పీడకలగా మిగిలిపోయింది. మరీ ముఖ్యంగా హైదరాబాదీలు అందరూ ఈ భయంకర వరదను ఎన్నటికీ మర్చిపోరు. ఈ వరదకు సంబంధించి ఇప్పటికీ కూడా కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. ఆరో
నిజాం మహబూబ్ అలీఖాన్ పాలన మరో మూడేళ్లలో ముగుస్తుందనగా 1908 సెప్టెంబర్ నెలలో ఒకరోజు ఉదయాన మూసీ నది వరద నీటితో పోటెత్తింది. అంతకుముందు దాదాపు 48 గంటల పాటు తెలంగాణతో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎడతెగకుండా భారీ వర్షాలు కురిశాయి. మూసీకి ఎగువన ఉన్న చిన్న పెద్ద చెరువులకున్న మట్టి కట్టలు ఒకదాని తర్వాత ఒకటి తెగిపోయాయి. చెరువులన్నీ కూడా వరద నీటితో పొంగిపొర్లాయి. ఈ వరద నీరంతా మూసీలో చేరింది. నిజాముల ఏలుబడిలో అంతకుముందు 300 ఏళ్లలో వివిధ స్థాయిల్లో 12 సార్లు మాత్రమే మూసీకి వరదలు వచ్చాయని చరిత్రకారులు చెబుతారు. అయితే అంతకు మించిన వరదను మాత్రం హైదరాబాద్ ప్రజలు చూడడం అదే తొలిసారని అంటారు. రోజుల్లో హైదరాబాద్ నగరం చుట్టూ 860 చదరపు మైళ్ల విస్తీర్ణంలో చిన్న పెద్ద చెరువులు కలిపి దాదాపు 800కు పైగా చెరువులున్నాయి. వీటిలో ఆ రోజున 221 చెరువులకు గన్లు పడ్డాయి. చెరువుల్లోని నీరంతా సన్నగా సాగే మూసీలోకి చేరింది. ఆ రోజుల్లో మూసీ నదిపై నిర్మించిన 4 వంతెనలు చూస్తుండగానే నీట మునిగాయి. వరద నీరు సాధారణ స్థాయి కంటే 40 అడుగుల ఎత్తులో ప్రవహించింది. ప్రజలంతా ఆదమరిచి నిద్రిస్తున్న వేళలో ఈ ఉత్పాతం జరిగిందని అంటారు. చాలా మంది ప్రజలు ఇప్పుడున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద చింత చెట్టును ఎక్కి తమ ప్రాణాలు దక్కించుకున్నారు. దాదాపు 200 మందికి పైగా జనం ఈ చెట్టును ఎక్కి తమ ప్రాణాలు కాపాడుకున్నారని అంటారు. ఇప్పటికీ ఆ చింత చెట్టు ఆనాటి వరద తాకిడికి సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. మూసీ నది సృష్టించిన ఈ ప్రళయాన్ని నైజాం సర్కార్లో పనిచేసే అధికారులు ఖచ్చితంగా అంచనా వెయ్యలేకపోయారనే వాదనలున్నాయి. వరద నష్టం అంచనాలు కూడా ఒకదానికొకటి పొంతన లేకుండా సాగాయని కొంతమంది చెబుతారు. ఆ రోజుల్లోనే దాదాపు 2000 ఇళ్లు ఈ వరద తాకిడికి ధ్వంసమయ్యాయి. వేల సంఖ్యలోనే ప్రజలు మరణించారు. దాదాపు 30,000 మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదల్లో పేదలు ధనవంతులు అనే తేడా లేకుండా అందరూ కష్టాల పాలయ్యారు. ఈ విపత్కర సమయంలో 6వ నిజాం సకాలంలో స్పందించాడని చాలా మంది చరిత్రకారులు చెబుతారు. అంతేకాదు, తానే స్వయంగా ముందు నిలబడి వరద సహాయక కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. అటు స్వయంగానే నవాబే రంగంలోకి దిగి ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావడంతో ఆయన్ను చూసి చాలా మంది అమీర్లు బాధితులకు ఆపన్నహస్తం అందించారు. ఈ సమయంలో 6వ నిజాం ప్రజల కోసం చేసిన ఖర్చుకు లెక్కలేదని అంటారు. రాత్రికి రాత్రే ఆయన సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయించారు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులకు రోజుల తరబడి భోజనాలు పెట్టారు. కుండపోత వర్షంలోనూ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి ప్రజలను పరామర్శించాడు 6వ నిజాం. అటు హైదరాబాద్లో నివసించే సామాన్య ప్రజలలోనూ తొలిసారిగా నైజాం నవాబు తమ బాగోగులు పట్టించుకున్నాడనే భావన వ్యక్తమైంది. అంతేకాదు, వరద తగ్గుముఖం పట్టాలని ఆయన గంగమ్మ తల్లికి పూజలు కూడా చేయించాడని కొంతమంది చెబుతారు. ఇంకా కొంతమంది అయితే స్వయంగా నిజాం నవాబే బోనం కూడా సమర్పించాడని అంటారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం మనకు చరిత్రలో ఎక్కడా కనిపించవు. ఆ రోజుల్లో హైదరాబాద్ లో సంభవించిన వరద నష్టం 3 కోట్లకు పైగానేనని చెబుతారు. కొంతమంది ఇంకా ఎక్కువేనని అంటారు. ఈ సమయంలో ఇటలీ పర్యటనలో ఉన్న ప్రముఖ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నిజాం సంప్రదించాడు. ఆయన్ను హైదరాబాద్ కు ఆహ్వానించి మొత్తం హైదరాబాద్ నగరానికి వరద నీరు, మురుగునీరు నుంచి శాశ్వతంగా రక్షణ కల్పించే ఒక పథకాన్ని రూపొందించే బాధ్యతను విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. ఆయన రూపొందించిన ప్రణాళికలో భాగంగా మూసీకి ఇరువైపులా పెద్ద పెద్ద బండరాళ్లతో వాల్స్ను నిర్మించడం జరిగింది. మూసీ నదికి ఇరువైపులా ఈ కట్టడాలు ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తాయి. నిజాముల పాలనలో నవాబులతో సమానంగా వినిపించే పేరు ప్రధానమంత్రి మొదటి సాలార్ జంగ్తే. ఇతను 6వ నిజాంను నవాబు ప్రతినిధిగా హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీఖాన్కు సైతం పరిపాలనలో ఈ సంస్కరణలే ఉపయోగపడ్డాయి. సాలార్ జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలే హైదరాబాద్ స్టేట్ చివరి వరకు కొనసాగాయి.
కొంతమంది చరిత్రకారులు ఆరవ నిజాంను ధర్మాత్ముడని పేర్కొన్నారు. హిందూ ముస్లిం అనే భేదభావం లేకుండా ఆయన పరిపాలన సాగించాడని అంటారు. ఆయనకు సమర్థుడైన ప్రధానమంత్రి మొదటి సాలార్జంగ్ అండ లభించింది. మొఘలాయి పరిపాలనను అంతమొందించి రాష్ట్రంలో నూతన పద్ధతితో పరిపాలన ప్రారంభించిన కీర్తి సాలార్జంగుకే దక్కుతుంది. సాలార్ ప్రధానిగా రాకపూర్వం ప్రభుత్వం గ్రామాలలో కూడా మధ్యదలారీ పద్ధతి అమలులో ఉండేది. కొన్ని భూములు నిర్ణీత పద్ధతిపై కౌలుకు ఇవ్వబడేవి. ఈ కౌలు పెరగడానికి వీలు లేకుండా అంగీకారం ఉండేది. ఈ విధంగా కౌలు మీద తీసుకున్న వారు ప్రభుత్వానికి నిర్ణయించిన కౌలు చెల్లించి తాము స్వయంగా ఆదాయాలు పెంచుకునేవారు. రైతువారీ పద్ధతి అమలుకు రాకపూర్వం భూమి శిస్తు వసూళ్లను వేలం వేసేవారు. ఆయా ప్రాంతాలలో బలవంతులు ఆ వేలంపాటలో పైచేయి చేసుకుని ఆ కౌలు పొందేవారు. ఇది ఒక నిర్ణీత కాలం వరకే ఉండేది. ఆ గడువు ముగిసిన తర్వాతే కౌలు మార్పునకు అవకాశం ఉండేది. ఈ విధానానికి తాహత్తు, బిల్మక్తా, సర్బరస్తా అనే పేర్లుండేవి. అయితే ముక్తదారులు ప్రభుత్వానికి చెల్లించవలసిన మొత్తానికి అనేక రెట్లు శిస్తు ఎక్కువ వసూలు చేసుకునేవారు. ఈ విధానాన్ని సాలార్ రద్దు చేశాడు. భూమిని సర్వే సెట్మెంట్ చేయించి నేరుగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే శిస్తు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంతకుముందు సర్బరస్తా కాలంలో ఉన్న గుత్తేదారులకు దేశ్ముఖ్, దేశ్పాండే, దేశాయి, సర్దేశాయి వంటి బిరుదులిచ్చి వీరికి పరిహారాలు చెల్లించే ఏర్పాటు చేశాడు. చాలా మంది గుత్తేదారులు అనేక ఎకరాల భూమిని తమ పేర వ్రాయించుకుని పెద్ద పెద్ద భూస్వాములుగా మారిపోయారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో 500 ఎకరాలకు పైబడిన భూస్వాములు 60-70% భూమిని తమ చేతుల్లోనే ఉంచుకున్నారు. 1942లో చేసిన ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ స్టేట్ లో 3,668 మంది దేశ్ముఖులు, దేశ్పాండ్యాలు, దేశాయి, సర్దేశాయిలు ఉండేవారు. అలాగే 1868లో హైదరాబాద్ స్టేట్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు సాలార్జంగ్. వీటి రెవెన్యూ పాలన కోసం అవ్వల్, దువ్వం తాలూక్దార్ల పదవులను సృష్టించారు. వీరిలో తాలూక్దార్లు జిల్లా కలెక్టర్లుగా వ్యవహరించేవారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 5 డివిజన్లు, 16 జిల్లాలు, 114 తాలూకాలుగా విభజించారు. ఉత్తర డివిజన్ లో మెదక్, ఇందూరు, యల్గందల్ జిల్లాలు ఉండేవి. ఈ జిల్లాలో 23 తాలూకాలు ఉండేవి. ప్రస్తుతం ఇందూరును నిజామాబాద్ గాను, ఎల్గందల్ ను కరీంనగర్ జిల్లాగాను పిలుస్తున్నారు. ఇక తూర్పు డివిజన్ లో ఖమ్మం, వరంగల్, నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉండేవి. ఈ జిల్లాల్లో మొత్తం 26 తాలూకాలు ఉండేవి. అలాగే పశ్చిమ డివిజన్ లో బీదర్, నాందేడ్, నల్దుర్గు జిల్లాలు ఉండేవి. ఈ జిల్లాల్లో 25 తాలూకాలు ఉండేవి. ఇటు దక్షిణ డివిజన్ లో రాయచూరు, షోలాపూర్, గుల్బర్గా జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో 14 తాలూకాలు ఉండేవి. అటు వాయువ్య డివిజన్ లో ఔరంగాబాద్, పర్భని జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో 26 తాలూకాలు ఉండేవి. అటు 1846లోనే హైదరాబాద్ స్టేట్ లో స్వతంత్ర అధికారాలతో ప్రత్యేక న్యాయశాఖ ఏర్పడింది. ఈ శాఖను సాలార్జంగ్ మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లా కేంద్రాలలో సెషన్స్ కోర్టులను ఏర్పాటు చేసి వాటి అప్పీళ్ల కోసం ప్రధాన న్యాయమూర్తిని, 4 న్యాయమూర్తులతో హైకోర్టును ఏర్పాటు చేశారు. దివానీ, ఫౌజ్దారీ కేసులను హైకోర్టు పరం చేశారు. ఇంకా వైద్యం, టంకశాల, ముద్రణ శాఖ, పీడబ్ల్యూడి మొదలైన శాఖలను ఏర్పాటు చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆధునీకరించారు. రాష్ట్రంలో క్యాబినెట్ పద్ధతిలో మంత్రివర్గం కూడా ఏర్పడింది. మొదట్లో ఒక మధురల్ మోహన్ ప్రధానమంత్రి, 4 మంత్రులు క్యాబినెట్ లో ఉండేవారు. ఆరవ నిజాం టైంలోనే 1874లో హైదరాబాద్ వాడది రైల్వే లైన్ పూర్తయింది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి అనేక చర్యలు తీసుకున్నాడు సాలార్జంగ్. 1802లోనే బ్రిటిష్ వారితో చేసుకున్న ఒక ఒప్పందం దుమ్ము దులిపారు. ఆ ఒప్పందం ప్రకారం ఎగుమతి, దిగుమతులపై 5% ఎక్సైజ్ డ్యూటీ విధించే అవకాశం ఉండేది. దీనిని మొదటి సాలార్జంగ్ ఆచరణలో పెట్టాడు. అలాగే తాటి, మొహవయిప్ప, భంగ్, గాంజా మొదలైన మత్తు పదార్థాలకు కూడా జిల్లాబందీ పద్ధతిని ఏర్పాటు చేసి ఆయా జిల్లాలలో వీటిని వేలం వేయించారు. క్రయ విక్రయాలపై స్టాంప్ డ్యూటీ విధించాడు. ఆర
ఆరవ నిజాం కాలం వరకు రాష్ట్ర పరిపాలనలో ప్రధానమంత్రులే కీలక పాత్ర పోషించారు. అయితే నిజాముల పాలనలో ప్రధానమంత్రులు లక్షల్లోనే జీతాలు తీసుకునేవారు. 1977 నుంచి 1802 వరకు ప్రధానిగా పనిచేసిన అరస్తు రాజా రాష్ట్ర ఆదాయంలోని 8వ భాగం వేతనంగా తీసుకునేవాడు. మీర్ జుమ్లా ప్రతి ఏటా 22 లక్షల రూపాయలు పొందేవాడు. మునీరుల్ ముల్క్ 6 లక్షలు, చందులాల్ రాష్ట్ర ఆదాయంలో 16వ భాగం కింద జీతం తీసుకునేవాడు. అయితే నిజాం స్టేట్ ఆదాయం నిరంతరం కుచించుకుపోతుంటే ప్రధానమంత్రులు భారీ మొత్తంలో జీతాలు తీసుకోవడంపై బ్రిటిష్ రెసిడెంట్ వేతనాలు తగ్గించుకోవాలని నిజాంతో ప్రధానమంత్రులకు చెప్పించాడని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. దాంతో సాలార్జంగ్ తన వేతనాన్ని 14,000 తగ్గించుకున్నాడు. సాలార్జంగ్ చేపట్టిన అనేక సంస్కరణలతో ప్రభుత్వానికి రుణభారం నుంచి విముక్తి లభించింది. ఈ రుణభారంతో సగం రాజ్యం కోల్పోయిన నిజాం ప్రభుత్వానికి స్థిరత్వం కల్పించిన పరిపాలనా దక్షునిగా సాలార్జంగ్కు ప్రజల్లో గొప్ప పేరు వచ్చింది. గతంలో అభ్యుదయ పనులు చేసిన ప్రధానులు ఎదుర్కొన్న కష్టాలే సాలార్జంగ్కు కూడా ఎదురయ్యాయి. ఆయన పాలనలో అక్రమ ఆస్తులు ఆర్జించే వారి ఆటలు సాగలేదు. దాంతో చాలా మంది సాలార్కు విరోధులయ్యారు. నిజాంను పదవి నుంచి తొలగించేందుకు బ్రిటిష్ వారితో కలిసి కుట్రలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారంతో నిజాంకు సాలార్జంగ్ మధ్య దూరం పెరిగిందని చాలా మంది చెబుతారు. ఎంతో అవసరం ఉంటే కానీ ఆయనకు నిజాం దర్శనం లభించే పరిస్థితులు ఎదురైనాయి. హైదరాబాద్ స్టేట్ అభ్యుదయమే తన ధ్యేయంగా పెట్టుకున్న సాలార్జంగ్ 1883 చనిపోయాడు. అంతేకాదు, అఘోరనాథ్ చటోపాధ్యాయను ప్రధాని సాలార్జంగే హైదరాబాద్కు ఆహ్వానించాడు. నిజాం కాలేజీకి తొలి ప్రిన్సిపల్గానే బాధ్యతలు అప్పగించారు. నిజాం స్టేట్ రైల్వేను విస్తరించడం కోసం ఇంగ్లాండ్లో డబ్బు సేకరించాలనే ప్రతిపాదనను అఘోర నాయకత్వంలో కొందరు వ్యతిరేకించడంతో బ్రిటిష్ రెసిడెంట్ కన్నెర్రజేశాడు. అఘోరనాథ్ను హైదరాబాద్ నుంచి బహిష్కరించాడు. దాంతో అఘోరనాథ వైస్రాయ్కి అప్పీల్ చేసుకోవడంతో 1888 వైస్రాయ్ బ్రిటిష్ రెసిడెంట్ను బయటకు పంపించి అఘోరనాథ్ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఆగస్టు 11 ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యాడనే ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసి హైదరాబాదీలో ఆందోళనలు మొదలయ్యాయి. ఆగస్టు 10 నాటికి ఆయన కోమాలోకి వెళ్లారని అంటారు. ఆయన మరణశయ్యపై ఉన్న విషయాన్ని ఎంతో కాలం దాచలేకపోయారు. ఆయన మృత్యువుతో పోరాడుతున్న వార్త ఫలక్నామా ప్యాలెస్ నుంచి దావానంలా బయటకు పొక్కింది. అతను కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. చాలా కాలం పాటు ఆల్కహాల్లో మునిగి తేలినందునే ఆయనకు ఈ కష్టం వచ్చిందని అంతా అనుకోసాగారు. క్రమేణా మీర్ మహబూబ్ అలీఖాన్ పరిస్థితి దిగజారుతూనే ఉంది. ప్రజలు కూడా ఏ దుర్వార్త ఎప్పుడు వినాల్సి వస్తుందోనన్న భావనతో గుండెలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. 1911 ఆగస్టు 11 మధ్యాహ్నం ఆరో అసఫ్ జా కన్నుమూశాడు. మహబూబ్ అలీఖాన్ మరణించిన 3 గంటల్లోపే కొత్త నిజాం సర్కారుగా ఆయన కుమారుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ను ప్రకటించారు. మహబూబ్ అలీఖాన్ మరణం, ఉస్మాన్ అలీఖాన్ను నిజాం ప్రకటించడంతో ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న మహారాజా కిషన్ ప్రసాద్ కీలక పాత్ర పోషించాడు. ఆయనే ఇఫ్తేకారుల్ ముల్క్ను, సుల్తాన్ యావర్ జంగ్ను చార్మినార్ దగ్గరకు పంపించాడు. చార్మినార్ పైనుంచి అక్కడ గుమిగూడిన ప్రజానీకానికి ప్రకటనను చదివి వినిపించారు. ఆరో నిజాం మరణించారని, ఆయన స్థానంలో 7వ నిజాంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొత్త పాలకుడిగా నియమితుడయ్యారని ప్రకటించారు. ఇదే వాల్టి నా తెలంగాణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.